అన్న ఆ వెరైటీ గాని ఫోటో పేపర్లో పట్టగా అయిపోయావురా, నా చేతులు అయిపోయావు, మోడి మసి చేస్తా. అయిపోయావురా, అయిపోయా. వద్దానా, కాల్చొద్దానా అన్న, వద్దానా కాల్చొద్దానా. ఆగరా అన్నా, వద్దానా, బుక్కలు పెట్టొద్దానా, డేంజర్ లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా, వాడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి, ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగోర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగోర్ కాదురా, కిల్లర్ ట్యాగోర్. వాడా? వాడు ఆల్రెడీ జైలుండు కదా. కాదురా, నేనే ట్యాగోర్. నువ్వు జైలుండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా, ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా. ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకరోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా, వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా అన్నా? దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. మూర్చున్నా, 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 మూర్చు. ఏంట్రా, ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, ఎస్క గంతలో. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? నేను కట్టుకుంది ఎప్పుడు రా?
ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. అబ్బాయి ఎప్పుడు చూసినా ఇంత తరగేసి ఉంటుంది ఏంట్రా. సరే ఎక్కడికైనా రాత్రి ఇంటికి రావాల్సిందే కదా. ఇప్పుడు తరగేసింది ఏంటి? కుంపతి సెల్లు కాల్ చేసి వెళ్ళిపోయాడేంటి? ఫోను ఎత్తడు, మనిషి దొరకడు. ఎక్కడున్నాడో పింజారి అదవా. బయట తొలగిస్తుంది, లోపల లైట్ వేసింది. అంటే లోపలే ఉన్నాడనమాట. నీకు పెళ్ళ, నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల. అమ్మా, బయట లాకేసి లోపల సైలెంట్ గా అరుంధతి ఏం చేస్తున్నావా? నీ కూడా మగ్ధిరా చూపిస్తాను కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? నేను ముంబై వెళ్ళడానికి ట్రైన్ కట్టడం మిస్ చేశాను. ఈ రాత్రి అంతా ఇక్కడ ఉండొచ్చా? ఈ నైట్ అంతా ఎక్కడ ఉండాలో ఏంటో, స్టేషనే నా గతి. ఎక్స్క్యూజ్ మీ మిస్, ముంబై? అయ్యో, లోపల ఎవరు ఉన్నారు? ఉన్నారు. అవునవును, ఇదిగో నువ్వు ఒక్క తరవనా? నేను ఒక్కదా? సూపర్ ఆఫర్ నాయనా. మరి మా ఇంట్లో ఒకటే బెడ్రూమ్ ఉంది. పర్వాలేదు, బంపర్ ఆఫర్ నాయనా. అయితే వెనకాల తలుపు తీస్తారు, వెంటనే వచ్చే. వస్తనా వస్తనా. కుఫ్లీ వస్తుంది అనుకుంటే జఫడగడ వచ్చానండి. ఏంటి ఏంటన్నా ఈ సరసలు, ఇంత అప్పేలా అయింది? మనకు మూడు మ్యారేజ్లు జరిగాయి, మూడు డింకీలు కొట్టేసినాయి, అప్పు మాత్రం మిగిలింది. మూడు పెళ్ళుళ్ళయి, ఫిగర్ మ్యాటర్లు దొరికిపోయాడు బాసు. బేసిక్గా మనకి కకృతి ఎక్కువ, అందులో ముంబై ఫిగర్ కదా. సరే విషయానికి వద్దాం, డబ్బులు ఎలా ఇద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పులో అంటే నాకు జాలి అన్నాయి, కానీ నా చేతిలో ఏం లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది సరే, నేను కాబట్టి నీకు ఆఫర్, వారానికి ఓ 10,000 ఇవ్వు. ఓకేనా? ఇది కూడా మిస్ చేసుకున్నావు అనుకో, 10 రోజుల్లో పోలీసులు కేసు టేకప్ చేస్తారు, నీ ఇష్టం. వాళ్ళ నాలా టైం ఇవ్వరు, డైరెక్ట్ గా. అర్థమైందా? అయ్య బాబాయ్, వారానికి 10,000 మనకు చూస్తే ఇన్కమ్ లేదు, ఏం చేయాలి? ఏమిటి కామక్రీడలు? నేను ఇలా ఎన్ని వందల మందికి కన్ను కొట్టాను, ప్రతి మగాడిని చూసి పెదవి కురికాను, కానీ ఒక్క మగాడి కూడా నన్ను కనికరించి వరించలేదు స్వామి. నేను అలా కన్ను కొట్టి పెదవి కొరికినప్పుడల్లా అదేదో జబ్బు అని అనుకుంటున్నారే, కానీ అది ప్రేమ జబ్బు అని గుర్తించడం లేదు స్వామి. స్వామి, నేను ఇంతవరకు కన్యాకుమారినే స్వామి. కాశ్మీర్లో ట్రై చేయలేకపోయావా స్వామి? మీరు ఎక్కడ ట్రై చేయమంటే నేను అక్కడ ట్రై చేస్తాను, కానీ ఈ కుమారిని మాత్రం సంసారిని చేయండి స్వామి. నా ఉద్దేశం అది కాదు, నాకు పెళ్ళయ్యే మార్గం చెప్పండి స్వామి. చూడు కన్యాకుమారి, స్వామి పూర్వ జన్మలో నువ్వు ఫ్యాక్షనిస్టివి, క్యాపిటలిస్టివి, కామంతో కళ్ళు తెరిచుకుపోయి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకున్నావు, అందుకే ఈ జన్మలో నీకు పెళ్లి యోగం లేకుండా పోయింది. అయ్యా బాబాయ్, దీనికి పరిష్కారమే లేదా స్వామి? నీకు పెళ్లి కాకపోవడమే పరిష్కారం. అంత మాట అనకండి స్వామి, ఎలాగైనా నాకు పెళ్ళయ్యే మార్గం చెప్పండి స్వామి. చికబం చికబం, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలా ఆడదానమైన నువ్వు మరో ఆడదాన మెళ్ళలో తాలి కడితే ఆ దోషం తొలగిపోయి మీసం మగాడు నీకు మొగుడు. నేను ఆడదానికి తాలి కట్టడం ఏంటి? అలా కడితేనే నీకు శాప విమోచనం అవుతుంది స్వామి. అలా చేస్తే నాకు పెళ్ళవుతుంది స్వామి. అవును కన్యాకుమారి. ఆయ్ స్వామి, నువ్వు చెప్పినట్టే అష్ట కష్టాలు పడైనా ఆడదానికే తాలి కట్టేస్తా. కట్టే. అయినా నాకు పెళ్లి కాకపోతే నువ్వున్న ఊరికొస్తా, నీ వీధికొస్తా, నువ్వు ఉండే చోటుకొస్తా. కోస్తా ఏంటి? నీ రుద్రాక్ష మాల కోసి
క్షుత్ర దేవతకి ఆహారంగా వేస్త. నేను చెప్పలేదా మూడు జన్మలో నువ్వు ఫ్యాషనిస్ట్వి అని? ఇంకా వాసన నీకు బాగాలేదు స్వామి. అలవాటల్లో పొరపాటు అయింది స్వామి, నేను వస్తా. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చ ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పరాపా ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడు అడిగాడురా? ఏంట్రా కాల్ తీసేది? ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు.